హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీ అందరితో నా ఈవినింగ్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే అనమాట అంటే నేను ఈవినింగ్ 5కి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ని ఒక ర్యాండమ్ వ్లాగ్ అంతే సో సడన్గా స్టార్ట్ చేసేసాను అంతే అండి సో నార్మల్గా అయితే ఈవినింగ్ 5 to 6 ఐ షూ టైం కదా సైక్లింగ్ టైం బట్ ఏంటి అంటే నిన్న వెదర్ చాలా కూల్గా ఉందండి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు రెయిన్ పడుతూనే ఉంది నాన్ స్టాప్గా సో బయటకు వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఇంట్లోనే కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది వర్క్ సో నిన్న ఈవినింగ్ అయితే నేను మీకు ఫేస్బ్యాక్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా సో దాని తర్వాత స్టార్ట్ చేసిన వీడియో ఇది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో చూసారు కదా అండి వ్లాగ్ స్టార్టింగ్ నుంచే ఐషు బతి నడుచుకుంటుంది బాదం పప్పు తినదంట బయట క్లైమేట్ చల్లగా ఉంది కదా తనకు కూడా తినాలనిపించట్లేదు పాలు కాస్తాను పాలు తాగమంటే పాలు కూడా తాగనంది సో చాకోస్ అంటే వద్దనే ఆప్షన్ ఉండదు కదా పిల్లలు సో పాలలో వేసి ఇవ్వమంది సో అందుకని చెప్పి పాలలో వేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట సో ప్రజెంట్ అయితే చాకోస్ లేవని చెప్పేసి బయటికి వెళ్ళి తెచ్చుకున్నాము ఇంకో పక్క రెయిన్ పడుతున్నా అలానే పక్కనే షాప్ కాబట్టి సో వెళ్ళేసి తెచ్చేసుకున్నాము చాకోస్ ఓరియో ఇంకా లేస్ ఇవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట యాక్చువల్గా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటే ఏదైనా వేడివేడిగా పకోడీ లేకపోతే బజ్జీ ఇలాంటివి వేసుకునే వాళ్ళం సో ఆయన లేరు సో మా ఇద్దరి కోసమే కదా అని చెప్పేసి కొంచెం లేజీనెస్ అస్సలు వేయలేదన్నమాట సో ఐషి కూడా పెద్దగా తినదండి నన్ను దృష్టిలో పెట్టుకునే వేసుకోవాలి సో మనం ఒక్కరి కోసం అంటే మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి సో తన కోసమే కాబట్టి ఇంక ఇలా చాకోస్ తినేసేస్తా ఉంది సో తన కోసం అయితే చాకోస్ రెడీ అయిపోయాయి నేనైతే వేడివేడిగా టీ పెట్టేసేసుకుంటున్నాను అన్నమాట సో టీ అలవాటు అయితే ఇప్పటికీ మానుకోలేకపోయాను మానాలి అనుకున్నా మానటం అవ్వట్లేదు అందులో ఇది వింటర్ సీజన్ కదా అస్సలు మానలేమండి ఈ టైంలో మానడానికి అవ్వదు కూడా సో వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను సో ఇంకా అల్లం వేసేసుకుంటున్నాను అన్నమాట సో అల్లం అయితే అల్లం వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది టీ డైలీ అయితే నేను అల్లం వేయనండి కొంచెం వేడి చేసేస్తుంది బాడీకి అందుకని చెప్పేసి ఎలా ఎప్పుడన్నా స్ట్రాంగ్గా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే అల్లం వేసి చేసుకుంటాను లేకపోతే నార్మల్గా అయితే అల్లం వేయకుండానే జస్ట్ టీ పౌడర్ షుగర్ అంతే ఇంకా ఇలాచీ కానీ లేకపోతే అల్లం కానీ అస్సలు వేయను రెగ్యులర్గా అయితే అలానే ఉంటుంది సో ఒక పక్క అల్లం వేసేసి నేను ఇంకా వేరే పని చూసుకుంటున్నాను ఐషుకి అయితే చాకోస్ అప్పటికే చల్లారిపోతుంది మరీ వేడిగా ఉన్నాయి ఇందాక పాలు అందుకని చెప్పేసి చాకోస్ వేసేసి పక్కన పెట్టేశాను అన్నమాట ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేసేస్తాను తను టీవీ చూస్తున్నట్టుంది నాకు తెలిసి సో తనకి ఇచ్చేయాలి చాకోస్ ఫుల్ జోష్గా చూస్తుంది ఈవినింగ్ ఎలానో బయటికి తీసుకెళ్ళలేదు కదా ఇంకొంచెం సేపు టీవీ చూడొచ్చు అన్న హ్యాపీనెస్లో ఉంది ఐషు అందులోనూ చాకోస్ తింటూ టీవీ చూస్తుంది కదా సో హ్యాపీ అన్నమాట సో డికాషన్ మరుగుతూ ఉంది ఇంకా నేను కొంచెం పాలు కూడా వేసేసి డికాషన్లో ఇంకా ఈ పనిలో కూర్చున్నాను అన్నమాట ఒత్తులు అయిపోయాయి దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి అందుకని చెప్పి ఒత్తులు చేసేసుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను 15 డేస్ నుంచి అనుకుంటున్నాను ఒత్తులు చేసుకుని పెట్టుకోవాలి కొంచెం అని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకుంటే అంత మంచిగా అనిపించదండి కొంచెం స్టాక్ ఉంచుకున్నామంటే కనుక మనకి ఫాస్ట్గా పూజ అయిపోతుంది నీట్గా చేసుకుంటాం కదా మనం ముందే అందుకని చెప్పేసి సో ఆ పనిలో ఉన్నాను కార్తీక మాసం అయిపోయిన దగ్గర నుంచి అనుకుంటున్నాను చేసుకోవాలని చెప్పి ఈ మధ్య పూజలు కూడా చాలా నెగ్లెక్ట్ చేసేసానండి బాగా లేజీనెస్ ఎక్కువైపోయింది నాకు చలికాలం అనేమో అని నాకు తెలియదు పొద్దున్నే అస్సలు లేవలేకపోతున్నాను పూజ అస్సలు చేయట్లేదు ఇంక ఒత్తులన్నా రెడీగా చేసుకుని పెట్టుకుందాం అని చెప్పేసి ఎలానో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా ఒత్తులు అనేది చేసుకుంటున్నాను ఈ దారం ఈ ఒత్తులది ఉంది కదా ఇది చాలా టైట్గా ఉందండి చాలాసేపు పట్టేసేసింది నేను ఒక 40 కూడా చేశానో చేయలేదో నాకు 1/2 అవర్ టైం పట్టేసేసింది అన్నమాట ఇంక ఇచ్చేసేసి కొంచెం టీ అది తాగేసి ఇంకా స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి వెడ్నెస్డే కదా మార్నింగ్ చేయాల్సింది పూజ మా హస్బెండ్ చేసేసారు కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ ఏం పూజ చేయలేదండి ఈవినింగ్ అన్నా చేసుకుందామని చెప్పి ఫాస్ట్కి ఈ పని పెట్టేసేసుకున్నాను ఇది అయిపోగానే ఇంకా స్నానం చేసేసాను అన్నమాట అప్పటికి 1/2 అవర్ అయిపోయింది 6:15 అలా అవుతుంది
ఇంకా ఎలానో చీకటి పడిపోయిందండి, 5:30 నుంచే చీకటి పడిపోతుంది, వర్షం పడుతూ ఉందని చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ తలస్నానం అది చేశాను ఫాస్టింగ్ కాబట్టి, మార్నింగ్ పూజ ఎలానో చేయలేదు కాబట్టి నేను జడ ఏం వేసుకోలేదండి. నార్మల్గా తడిగా ఉంటే మాత్రం మనం చివరిలా జుట్టు విరబోసుకుని పూజ చేసుకోం కదా, చివర ఒక ముడిలాగా పెట్టేసేసుకుని దాన్ని ఏదో అంటారు, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో అలా పెట్టేసేసుకుని పూజ చేసుకుంటాము. ఇప్పుడు ఎలానో తల అంతా ఆరిపోయింది కాబట్టి ఇంకా జడ వేసేసుకుని పూజ చేసేసుకుంటున్నాను. మీరు నా జడ చూసినట్టయితే యాదగిరిలో ఉన్నప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ వచ్చేసిందండి. రెగ్యులర్గా చూస్తూ ఉంటే డిఫరెంట్ తెలుస్తుంది కదా మీకైనా. సో అప్పుడైతే కొంచెం లాంగ్ ఉండేది, కొంచెం ఏమంటారు కొంచెం లావుగా కూడా ఉండేది, ఇప్పుడైతే బాగా సన్నగా అయిపోయింది. చూడాలి, కొన్ని హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత రిజల్ట్ ఏదన్నా ఉంది అనుకుంటే కనుక మీతో షేర్ చేసుకుంటాను. సో అందరికీ యూస్ అవుతుంది కదా హెయిర్ అంటే, అందరికీ ఇష్టం ఉంటుంది లాంగ్ హెయిర్ అన్నా లేకపోతే కొంచెం లావుగా ఉండే హెయిర్ అన్నా. సో చూడాలి, ఇంకా జడవేసేసుకుని ఇంకా దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఈరోజు బుధవారం, నిన్న బుధవారం కాబట్టి ఇంకా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఏమంటారు స్తోత్రం ఉంటుంది, ఇష్టమైన కాదండి, సో స్తోత్రం ఉంటుంది, గణేష స్తోత్రం అని చెప్పి నా దగ్గర లలిత సహస్రనామ బుక్ ఉంది. సో అందులోనే చూసి ఒక పక్క ఫోన్లో అది పెట్టుకుని విఘ్నేశ్వర స్తోత్రం అని పెట్టుకుని సో అది చదువుకుంటూ ఉన్నానన్నమాట. మనకు అంత క్లియర్గా అది చదవటం రాదు కదండి, మనం రోజు చదివే వాళ్ళకి అనుకోండి బుక్ చూడకుండా చదివేస్తారు, బట్ నేను రోజు ఏం చదవను కదా. సో నేను న్యూ ఇయర్లో కొన్ని కొన్ని కొత్తగా డెసిషన్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, సో అందులో ఒకటి అన్నమాట ఇది. దేవుడివి ఎక్కువగా చదువుకోవాలి, స్తోత్రాలు, లలిత సహస్రనామం కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, సో అందులో ఇది ఒకటి అనమాట. మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటిది ఏదన్నా చదువుకుని ఫాస్టింగ్ చేస్తే ఇంకా మంచిది అంటారు కదా. సో మార్నింగ్ నేను పూజ చేయకపోయినా కొంచెం సేపు చదువుకున్నాను, తర్వాత మళ్ళీ ఇలాగా ఈవినింగ్ హారతి ఇచ్చే ముందు కొంచెం చదువుకుని ఇంకా హారతి ఇచ్చేసాను అనమాట. అది ఎంతో ఉండదండి, జస్ట్ ఒక 5 to 10 minutes పట్టినట్టుంది అంతే విఘ్నేశ్వర స్తోత్రం అనేది. ఇంకా నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. హలో అండి, సో చూసేసరికి కదా పూజ అయితే చేసేసుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ చేయాల్సింది, మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట, కొంచెం పనులు అవి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కొంచెం మార్నింగ్ చేసుకోవడానికి అవ్వలేదు పూజ, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేశాను. నేను బుధవారం ఫాస్టింగ్ ఉంటున్నాను, సో అందుకని చెప్పి మార్నింగ్ నుంచి అయితే నేను ఏం తినలేదు, ఇంకా ఇప్పుడైతే తినాలి. సో మార్నింగ్ లంచ్లోకి అయితే నేను వెజిటబుల్ బిర్యానీ చేశాను, సో అదే ఉందన్నమాట, సో అది వెయిట్ చేసేసుకుని తినేస్తాను. ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్లో వీళ్ళిద్దరు అయితే ఐషూను వాళ్ళ డాడీ అయితే బిర్యానీలోకి చికెన్ ఆవకాయ ఉంటే సో అది తినేశారనమాట. నేనైతే అది తినను కదా ఇంకా ఈరోజు, నా కోసం కొంచెం పెరుగు చట్నీ చేసుకోవాలి, ఎందుకు అది ఎక్కువగా తినాలనిపిస్తుంది. సో అది కొంచెం చేసుకుని బిర్యానీ వెయిట్ చేసేసుకుని అది తినేసేస్తాను. సో అదే అనమాట డిన్నర్ ప్లానింగ్, ఇంకేం లేదు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఓకేనా, బాయ్. ఇంకా బిర్యానీ వెయిట్ చేసేసుకుంటున్నానండి. మాకు ఏదైనా సరే ఒకవేళ లంచ్ కానీ చేసిన కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా సరే మిగిలింది అంటే కనుక ఈవినింగ్ తినేటప్పుడు ఇలా వెయిట్ చేసుకుని తినే అలవాటు ఉంది. అసలు చల్లగా ఉన్నది అస్సలు తినము, మేము ఫ్రిడ్జ్లో అయితే చాలా తక్కువ కర్రీస్ ఏవి ఆల్మోస్ట్ మిగలవు, మిగలకుండా సరిపడా వండుకుంటాము. ఒకవేళ మిగిలింది అంటే మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోమండి, ఫ్రిడ్జ్లో కర్రీస్ అంత మంచిది కాదంటారు కదా, ఎందుకో మాకు అలవాటు లేదు పెద్దగా. సో ఇక్కడైతే బిర్యానీ ఒక పక్క వెయిట్ చేసేస్తున్నాను సిమ్లో పెట్టేసి, ఇంకా దానిలోకి పెరుగు చట్నీ అనేది అయితే నేను చేస్తున్నాను, అదే చాలామంది రైతా అంటారు కదా. సో అదే అనమాట, పెళ్ళికి ముందు అయితే నేను అస్సలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నేను పెరుగు చట్నీ అనేది బిర్యానీలో ఎప్పుడు తినలేదు, ఎందుకు నాకు అస్సలు నచ్చదండి. అసలు పెరుగులో ఉల్లిపాయలు ఎలా కలుపుతారు అని అనిపించేది అనమాట, ఒక్కోసారి ఉల్లిపాయలు వేసుకుని తింటావు ఏంటి పెరుగులో అని చెప్పి చాలా వింతగా చూసేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళు టేస్ట్ చేయమన్నా సరే నేను అసలు ఎప్పుడు టేస్ట్ చేసేదాన్ని కాదు. అలాంటిది మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా అలా ఇష్టం లేనిది కూడా కొన్ని కొన్ని ఇష్టమైపోతూ ఉంటాయి కదా. ఇప్పుడైతే నాకు చికెన్ బిర్యానీ కావచ్చు లేకపోతే వెజిటబుల్ బిర్యానీ కావచ్చు, నాకు పెరుగు చట్నీ అనేది ఫేవరెట్ అయిపోయిందనమాట. ఎందుకో తెలీదు సడన్గా అనమాట, అలాగా ఇప్పుడు చూసుకుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో నేను నార్మల్గానే అందరిలానే, మీరు ఎలా చేస్తారో నేను అలానే చేస్తానండి. రైత పెరుగు చట్నీ నేనేం డిఫరెంట్గా చేయను, కాకపోతే కొంతమంది అందులో కీర దోశ కూడా వేసుకుంటారు. ఇక్కడైతే మొన్న మేము న్యూ ఇయర్ రోజున సెలబ్రేట్ చేసాం కదా,
పార్టీ సెలబ్రేషన్లో చికెన్ బిర్యానీ ఇంకా రైతా ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళు మనం రైతా అంటాము లేకపోతే పెరుగు చట్నీ అంటాం కదా. ఇక్కడైతే మేమున్న ఏరియాలో బెంగళూరులో మేమున్న ఏరియాలో అయితే దాన్ని మసూర్ బజ్జీ అంటారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా పేరు. మసూర్ బజ్జీ పెట్టినా అన్నప్పుడు బజ్జీ అనుకున్నాను, ఏంటి బజ్జీ అని పెరుగు చట్నీ పెడుతున్నారు ఏంటో అనుకున్నాను ఫస్ట్ కొంచెం. సో ఏరియాని బట్టి దీని నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో నేనైతే జస్ట్ ఆన్ మనం పెరుగు చట్నీ అనుకుంటాము, కొంతమంది రైతా అంటారు, ఇక్కడ వాళ్ళు అయితే మసూర్ బజ్జీ అంటారు. సో పేరు ఏదైనా టేస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా అలానే ఉంటుంది, అంటే ఇందులో వేసేదాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. నేనైతే కీరదోశ వేయలేదు కాబట్టి నాకు అంతగా నచ్చదండి కీరదోశ, ఫ్రాంక్గా చెప్తున్నాను నాకు అస్సలు నచ్చదు మంచి, ఎందుకు నేను అంత ఇష్టపడను. సో ఆనియన్స్ జస్ట్ కొంచెం కొత్తిమీర అలాగే క్యారెట్ వేసి చేసేసుకుంటాను అనమాట. నా వరకు మాత్రమే చేసుకుంటున్నాను, వాళ్ళిద్దరు తిననన్నారు. సో నా కోసం ఎందుకు నాకు తినాలనిపించింది, మార్నింగ్ నుంచి తినలేదు కదా. సో కొంచెం ఎక్కువగా ఇష్టంగా తినాలనిపించి ఇంకా నేను పెరుగు చట్నీ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారు పెరుగు చట్నీ, రైతా అయితే రైతా ఎలా చేసుకుంటారు అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేను ఏడుస్తూ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన ఒక్క ఆనియన్ చిన్న ఆనియన్ అండి, చాలా పవర్ ఉంది ఆనియన్లో. ఈ మధ్యకాలంలో ఆనియన్స్ అంత పవర్గా ఏమి ఉండట్లేదు. మనం 4-5 కట్ చేసినా ఎప్పుడు కలంట అయితే ఈ మధ్యకాలంలో అయితే నీళ్ళు రాలేదు. జస్ట్ ఇప్పుడు నేను కట్ చేసిన చాలా చాలా చిన్న ఆనియన్ అనమాట, చాలాసేపు కళ్ళు మండాయి, చాలాసేపు ఏడ్చాను, కలంట నీళ్ళు వచ్చేసాయి అనమాట. నేను అది కొంచెం ఎడిట్ చేసేసాను కాకపోతే ఈ క్లిప్ యాడ్ అయింది అనమాట అనుకోకుండా. సో ఫన్నీగా అనిపించింది. సో పెరుగు చట్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారనేది అయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. రైతా అయితే రైతా, పెరుగు చట్నీ అయితే పెరుగు చట్నీ, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాతో షేర్ చేసుకోండి ఓకేనా. సో మా డిన్నర్ ప్లాన్ అయితే ఇది, ఎక్కువగా ఏం లేదు. నిన్న మార్నింగే చేసేసాను కాబట్టి వర్క్స్ కూడా ఏమీ లేదండి. నేను ఈ డిన్నర్ అంతా అదే ఏమంటారు ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదు, ఎండ్ చేసేసాను అనమాట వ్లాగ్ని. జస్ట్ పెరుగు చట్నీతోనే వ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా తర్వాత షూట్ చేయడానికి కూడా పెద్దగా వర్క్స్ ఏం లేదు. నేను ఆఫ్టర్నూనే అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా నాకు అది డ్రై అవ్వడానికి. సో ఆ టైంలోనే ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ ఖాళీగా కూర్చోకుండా. మీరు ఏమైనా ఫేస్ ప్యాక్ వీడియో మిస్ అయి ఉంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో ఒకసారి చూడండి. చాలా మంచి ఫేస్ ప్యాక్, వింటర్లో మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక మంచి ఫేస్ ప్యాక్ అనమాట అది. సో నా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది, నా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. వెజిటబుల్ ఫల బిర్యానీ అలాగే విత్ రైతా అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకుని, అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.